వీవోయీలకు కనీస వేతనం 18,000 చెల్లించాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ముందు వీవోయీల సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు సమ్మె చేపట్టారు. అనంతరం వీవోయీల సంఘం అధ్యక్షులు గడ్డం శంకర్ శిక్షకులు మాట్లాడుతూ వీవోయీలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వేతనం 3,900 రూపాయలతో పాటు 14,100 కలిపి మొత్తం 18,000 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. అదేవిధంగా వీవోలు మరణిస్తే 10 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోయీలకు సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు ఖాతాలోనే జమ చేయాలని, వీవో అందరికీ ఒకే రకమైన యూనిఫామ్లు అందించాలన్నారు. వాళ్ళ డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లత, సుజాత, వందన, నాగగౌడ్, శేఖర్, యాదగిరి, ఆంజనేయులు, చంద్రం, లావణ్య, మంజుల, సరిత, హేమలత, మాధురి తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట 6 మండలం నుంచి వీవోయీలము 1 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. మాకు మేము 22 సంవత్సరాల ఇప్పటికి కనీస వేతనం ఇవ్వకుండా 3,900 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టి పని చేపించుకోవడం జరుగుతుంది. ఆరోగ్య బీమా కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించి, హెచ్ఆర్ పాలసీ కల్పించి మాకు అన్ని సౌకర్యాలతో ఉద్యోగంతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ కోరుతున్నాం. వీవోయీలకి ప్రస్తుతం ఇస్తున్న 3,900 నుండి 14,100 కలిపి మొత్తము 18,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామన్న. వీవోయీలకు సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి, భద్రత కల్పించాలి. వీవోయీల నుండి అందరికీ సెర్పు నుండి ఐడి కార్డులు, యూనిఫామ్ ఒకే రకమైనది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.